ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అర్థమైపోయింది, జగన్ పని అయిపోయింది, మార్పు మొదలైంది. మనం ఉదుహత్ తుఫాను చూశాం, తిత్లీ తుఫాను చూశాం, ఈసారి వచ్చే రాజకీయ తుఫానుకి ఇది నాంది. ప్రజా వ్యతిరేకత పెను తుఫానుగా మారుతుంది. ఈ తుఫాను ఉధృతంగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయి బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, 5 ఏళ్ళయింది ప్రభుత్వం వచ్చి, మీ జీవితాల్లో మార్పులు వచ్చాయని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు, మీ జీవితంలో మార్పు వచ్చిందా? మీరు ఆనందంగా ఉన్నారా? తమ్ముళ్ళు యువత మీరు ఆనందంగా ఉన్నారా? ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? అందరూ కూడా ఇబ్బందులయ్యారు. జగన్ పాలనలో పేదలు నిరుపేదలయ్యారు, వైసీపీ నాయకులు మాత్రం ధనవంతులయ్యారు. ఇంకో పక్క మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే దొంగ దొంగ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది, యువతకు ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు లేవు, కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు, కూలీలకు పనులు లేవు, నిత్యావసర ధరలు అదుపు లేదు, మా మహిళలకు రక్షణ లేదు, రోడ్లు లేవు, సాగునీటి ప్రాజెక్టులకు దిక్కు లేదు. 5 సంవత్సరాల పాలన 30 ఏళ్లనికెళ్లిపోయింది, అవునా కాదా అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. అందరినీ పేదరికంలో నెట్టేసిన జగన్ కొత్త నాటకానికి వచ్చాడు. ఈరోజు అతను మాట్లాడేది, నేను పేదల మనిషి అంటున్నాడు, పెత్తందారులకి పేదలకు పోరాటం అంటున్నాడు. నేను సవాలు విసురుతున్నా, నువ్వు ఏ విధంగా పేదవాడు అవుతావో చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నాను. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈరోజు అతను మాట్లాడే మాట, కొత్త కొత్త డ్రామాలు వేసే పరిస్థితికి వచ్చాడు. పేదల బిడ్డ కొత్త డ్రామా, ఇది కోడి కత్తి కమలహాసన్ డ్రామా. ఇంకో పక్క నమ్మి ఓటేస్తే ప్రజల్నే కాటేశాడు, భస్మాసుడిలా మీ నెత్తనే చేయబెట్టాడు. ఇప్పుడు మీరందరూ సిద్ధంగా ఉండాలి, ఆ ఓటుతో ఈ కలియుగ భస్మాసురుని అంతం చేయడానికి సిద్ధంగా ఉండమని పిలిపిస్తున్నాను. నేను అడుగుతున్నా ఒక మాట, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన నువ్వు పేదవాళ్ల ప్రతినిధి అవుతావా అని అడుగుతున్నా. ఇంకో పక్క 200 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది, ఇప్పుడు 800 రూపాయలు 1000 రూపాయలు వస్తా ఉంది. కరెంటు కోతలు పెంచకుండా, కరెంటు ఛార్జీలు లేకుండా పెంచకుండా 24 గంటలు కరెంట్ ఇచ్చాం. ఈరోజు నేను అడుగుతున్నా, ఏ తమ్ముళ్ళు కరెంటు వస్తా ఉందా అని అడుగుతున్నా. రేట్లు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే కరెంటు రేట్లు పెరుగుతాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్లీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన 30,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబం పైన భారం వేశారు, 65,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థల పైన భారం వేసే పరిస్థితికి వచ్చాడు. ఇది పెద్ద మనిషి చేసే పరిస్థితి. 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచిన పెద్ద మనిషి పేదవాడు అవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే మీరు చూశారు, మీకు మాత్రం సరైన బస్సులు లేవు, ఎక్కడ చూసినా బస్సులు యాక్సిడెంట్. ఈ ముఖ్యమంత్రికి 20 కోట్ల రూపాయలు పెట్టి 2 బస్సులు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తెప్పించుకున్నాడు ఎన్నికల్లో తిరగడానికి. ఈయన రోడ్డు మీద తిరగలేడు, ఆకాశంలోనే తిరుగుతాడు. కానీ ఆయనకు మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కావాలి. అంటే ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో మీరు ఆలోచించాలి. ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే ఒక బస్సు పెట్టుకుంటారు తప్ప ప్రజాధనంతో
లగ్జూరియస్ గా ముందుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఏమనాలి అర్థం కాని పరిస్థితి. పేదవాడని చెప్పే ఈ ముఖ్యమంత్రి కడకు అన్నా క్యాంటీన్ కూడా మూసేశాడు. నేను అడుగుతున్నా, పేదవాళ్లకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి పేదవాడి ప్రతినిధాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. మా తమ్ముళ్ళు ఉన్నారు, రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని ఇంట్లో పడుకోవాలనుకుంటారు, శారీరక బాధలు మర్చిపోవాలనుకుంటారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మద్యం రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా, ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు ఉన్నా కాదా, 200 రూపాయలు చేశాడు అంటే ఒకప్పుడు 500 రూపాయలు కూలి వస్తే 50 రూపాయలు మందుకు ఖర్చు పెట్టి 450 రూపాయలు ఇంటికి మా ఆడబిడ్డలకు ఇచ్చేవాడు. ఇప్పుడు 500 రూపాయలు వస్తే 300 రూపాయలు తాగుడు ఖర్చు పెట్టి ఇంటికి ఇవ్వనేలి పరిస్థితి వచ్చింది.